శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. నక్షత్రాల గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈరోజు మరి పుష్యమి నక్షత్రం యొక్క భావాలు, ఆ నక్షత్రంలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం, దాన్ని బట్టి మీరు ఈ నక్షత్రంలోకి వస్తారని తెలుసుకునే ప్రయత్నం చేయండి. రాశులు ఇస్తాను, అలాగే రవి ఉన్నటువంటి రాశి ఫలితాలు కూడా చెప్తాను నేను. ఆ రెండింటిని కలుపుకొని ఈ నక్షత్రం యొక్క ప్రభావాన్ని, అంటే నక్షత్రం ఉన్నటువంటి గుణగణాలు తీసుకొని ఈ నక్షత్రం ఈ రాశి రెండింటిలో కలుపుకొని ఏది మీకు బలంగా ఉంటే దానిని అనుసరించండి, అంటే దాన్ని మీరు ఫాలో అవ్వడం మంచిది. ప్రస్తుతాంశంలో పుష్యమి నక్షత్రము అనేది, పుష్యమి నక్షత్రం కూడా మేక యోనిగా చెప్పవచ్చు, అంటే బహుసంతానవంతులు. అంటే యోని వల్ల ఏం తెలుస్తుందండి అంటే వీరి యొక్క ఆరోగ్యము సంతాన వృద్ధిని తెలుపుతుంది యోని. గణం అనేది ఆ వ్యక్తిత్వాన్ని తెలుపుతుంటుంది, అండ్ ఆ వ్యక్తి యొక్క ఉన్నటువంటి తత్వం ఏంటిది. ఇప్పుడు ఒక్కోసారి రాక్షసగణం వస్తుందండి, మరి రాక్షసగణం వస్తే మరి అందరు రాక్షసగణాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. అంటే రాక్షసులు అంటే నెగిటివ్ ఫలితాలు ఉన్నవాళ్ళని అర్థం, అంటే నెగిటివ్ బుద్ధి, వక్ర బుద్ధి ఉండడం, దోచుకోవడం, బలవంతము, అంటే రాక్షస ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది, జుగుప్సాగన పనులు చేయడం లాంటివి ఉంటుంది. అలా అని చెప్పేసి రాక్షసగణంలో అందరూ కూడా రాక్షసులే, పరివర్తన ఉండదు. ఎందుకంటే కొంతమందికి విభీషణ అంశం ఉంటుందిగా, ఘటోద్గజుడు అంశం ఉంటుందిగా, కాబట్టి ఆ యొక్క లక్షణాన్ని బట్టి, ఆ యొక్క ఇతరత్ర గ్రహ బలాన్ని బట్టి మనం చెప్పాలి. ప్రస్తావంశంలో ఈ పుష్యమి నక్షత్రము ఏ గణము, ఇది దేవగణం అవుతోంది. పుష్యమి నక్షత్రం దేవగణం అని చెప్పేసి అన్ని దేవతా లక్షణం ఉంటే అనుకోకండి, దైవ లక్షణాలు ఉంటే కలియుగంలో ఎందుకు పుడతాం మనం, ఏ త్రేతాయుగంలోనో ఏ సత్యయుగంలో పుట్టేవాళ్ళం మనం, ద్వాపర యుగంలో పుట్టేవాళ్ళం కనీసం. కాబట్టి మనం కలియుగంలో పుట్టినప్పుడు అంత దైవత్వం ఉండదు, కానీ దైవత్వంతో కూడా మనకు కొంతమంది వ్యక్తులు ఉంటారు, రాజకీయ రంగంలో కొంతమంది, సినిమా రంగంలో కొంతమంది, అలాగే కుటుంబంలో కొంతమంది, జనబాహుళ్యంలో కొంతమంది వాళ్ళు ఉంటారు, సన్యాసులు ఇతరత్ర నిస్వార్థపరులు కొంతమంది ఉంటారు. వారు దైవత్వము, వారిది దైవగుణం, అంటే వారు దేవగణంలోకి వస్తారని చెప్పవచ్చు. కానీ మామూలుగా మనందరం కూడా దేవగణం రాక్షసగణంలో వచ్చి పరిగణన తీసుకోవద్దు, అంటే మన యొక్క వ్యక్తిత్వం అలా ఉంటుంది కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలి అని సూచించేది జ్యోతిషాస్త్రం. సరే, ప్రస్తావంశంలో పుష్యమి నక్షత్రం వారికి ముందుగా మనము స్త్రీమూర్తులు ఎలా ఉంటారు చూద్దాం. మంచి అంటే దైవత్వంతో ఉండడం, అంటే 10 మందికి సహాయం చేసే బుద్ధి ఉండడం, అనుమానాస్పదమైన స్థితి వెళ్ళదు. ఇప్పుడు మగుడు బయటికి వెళ్ళిపోతే జాగ్రత్త వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, అనుమానాస్పదం, ఈ పని చేతనవుతుందో కాదు, ఇది చేయలేనేమో అన్నటువంటి లక్షణం, అంటే ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కానీ పైకి మాత్రం ధైర్యంగా పనులు చేయగలుగుతారు, కనుక మాట్లాడితే అనర్గళంగా మాట్లాడతారు, అంటే వాగ్ధాటి బాగా ఉంటుంది, చూపు బాగా ఉంటుంది, కళ్ళు బ్రహ్మాండంగా మెరుస్తూ ఉంటాయి, రూప సౌందర్యం, మంచి ఆయుష్ ఉంటుంది వీరికి కూడా, సంతానవంతులు, సౌందర్యవంతులు. ఒక్కొక్కసారి పిసినారిబిది ఉండే, మరి దేవగుణం ఉంటుంది, మరి దానగుణం ఉన్న మరి పిసినారి ఉంటుంది, అంటే ఏమిటి, తనకి అవతలి వాళ్ళ వల్ల ఎంత లాభం కలుగుతుంది, తను ఎంత గౌరవిస్తున్నారు, అవతలి వాళ్ళు మంచి వాళ్ళ కాదా, ఇవన్నీ బేరీ చేసుకొని దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. ఒక్కొక్కసారి పిస్తున్నారుతనం కూడా ఉంటుంది, దానివల్ల ఒకసారి శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. కానీ మంచి ఐశ్వర్యవంతురాలు, ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇంట్లో అత్తగారింటి అడుగుపెట్టింది మొదలు ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. అమ్మాయి పుట్టగానే మంచి ఐశ్వర్యాన్ని పొందు, తల్లికి బాగా కలిసిస్తుంది, తండ్రికి బాగా ధనయోగం ఉంటుంది, అదృష్టవంతురాలు అని అర్థం. అలాగే పుత్రుడు జన్మించినటువంటి ఎలా ఉంటుంది అని అంటే మంచి సౌష్ఠవం, మంచి దాదాపు ఇంతలైనా 5.6 అడుగుల పైనే ఉంటారు, వాళ్ళ హైట్ అంతా ఉంటుంది, 5.6 అడుగుల పైనే ఖచ్చితంగా ఉంటారు. ఒకసారి 6 అడుగులు ఉంటారు, 6.2 కూడా ఉంటారు వీళ్ళు. మంచి అందగారు, స్ఫురద్రూపి, మంచి ఉన్నతమైన విశాల హృదయం, అంగ సౌష్ఠవం బాగా ఉంటుంది, బుద్ధిగైన వాడు, జ్ఞానవంతుడు, పండితుడు, ప్రజ్ఞాని, కోపము, లోభము, మోహం కలిగిన వాడు కూడా, అంటే కామరూపమైన మోహం కూడా కలిగి ఉంటారు. అంటే ఒక రకంగా ఒక్కొక్కసారి విచ్చలవిడితనం, ఆ కామం విచ్చలవిడిగా ఉంటుంది, తెలియకుండానే వాళ్ళు ఉన్నటువంటి ఒక ప్రకోపం. ప్రేమ వ్యవహారాలు ఉంటాయి కానీ ప్రేమ వ్యవహారం సక్సెస్ అవ్వవు. వివాహం తర్వాత కూడా కొంతమందితో అనవసరమైనటువంటి పరిచయాలు పెంచుకొని ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. అంటే ఈ నక్షత్రం సూచిస్తుంది అలా అని తప్ప రాసులలో ఉంటుందని కాదు, ఈ నక్షత్రం ఇటువంటివి సూచిస్తుంది కాబట్టి ఆ సూచించినటువంటి జాగ్రత్తగా పెట్టుకుని చెప్పడం అర్థం. అలాగే తొందరపడతనం, అతి ఆవేశం, తల్లియం తండ్రి ఇద్దరి ఎందు కూడా కొద్దిగా పౌరుషంగా మాట్లాడటం, ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మంచి ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యవంతులు,
విదేశీయాన సంచారం ఉంటుంది, బహుపుత్ర పుత్రికా సంతానాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, విహారాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అభిమానవంతులు, భోజన ప్రియులు సుష్టుగా భోంచేస్తారు, బ్రహ్మాండంగా భోంచేస్తారు. అలాగే దీక్షాపరులు, రాజకీయంగా ఉంటే మాత్రం ఆ పని ఎంతవరకు పూర్తి చేయరు, నియోజకవర్గ ప్రజల కోసం ఏదైనా సరే తెగించి పోరాడతారు, అటువంటి రాజకీయ లక్షణం కూడా ఉంటుంది. వ్యాపారవేత్త కూడా అయ్యే అవకాశం, బట్ భాగస్వామ్య వ్యాపారాలు వీరికి సూటబుల్ కాదు. నీటి వ్యాపారము, కర్ర వ్యాపారం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి ధాతుపుష్టి ఉంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది, ఖండపుష్టి బాగా ఉంటుంది, మాటల గారెంటీతో అందరినీ బుట్టలు వేసుకుంటారు గ్యారెంటీగా. మంచి ఆరోగ్యవంతులు, ఆయుష్మంతులు. అయితే వీరికి ఆరోగ్యవంతులు అయినప్పటికీ కూడా అతి భోజన ప్రియత్వం వల్ల గొంతుకి ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. మాంసాహార ప్రియులైతే వీరికి కొన్ని కొన్ని పదార్థాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కాబట్టి మాంసాహారాన్ని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆభరణాలన్నా మగవాళ్ళకు కూడా ఆభరణాలంటే ప్రీతి ఎక్కువ ఉంటుంది, పొదుపైన వ్యక్తిత్వం ఉంటుంది, మంచి గృహయోగాలు కలిగి ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు రాణింపు కూడా పొందుకునే అవకాశం, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఈ నక్షత్రం వారికి చాలా బలంగా కనబడుతూ ఉంటుంది. మంచి ఆదాయం ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి కష్టపడి మనస్తత్వం, కష్టసుఖాలని బాగా తెలుసుకునగలిగే అవకాశం ఉంటుంది, ఎవరిని ఎంతవరకు చూడాల విషయంలో కూడా వీరికి ఒక అవగాహన ఉంటుంది. కానీ ఆ కష్టాన్ని ఒక్కోసారి తలుచుకొని భయపడుతుంటారు, మళ్ళీ అటువంటి కష్టం వస్తుందేమో అప్పంటే భయం, స్వతంత్రంగా ఏదైనా పని చేయాలంటే భయం. సినిమా రంగంలో మంచి రాణిస్తారు, నటనా కౌశల్యత బాగా ఉంటుంది, ఇందులో ఉన్నటువంటి స్త్రీలకి ఒక మంచి నటనా కౌశల్యం బాగా ఉంటుంది. ఈ నక్షత్రం ఉన్న స్త్రీలకి మహానటులే, అంటే సావిత్రిలాగా మహానటుల నటీమణులు అయ్యే అవకాశం ఉంటుంది, అటువంటి నటనా చాతుర్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. గంభీరమైనటువంటి వాగ్ధాటి వల్ల నటనా కౌశల్యం రెండు బాగా కనిపిస్తాయి వీళ్ళకి. తప్పకుండా వీరు నటించిన చిత్రాలు మంచి స్థాయిలో గెలవగలిగే అవకాశం ఉంటుంది, తప్పకుండా ఆర్థిక ప్రయోజనం కూడా బాగా ఉంటుంది. ఈ చరిత్ర చెప్పబడిన కష్టాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు, అంటే వాళ్ళకి వారు తెలుసుకుంటుంటారు, నెమరు వేసుకుంటారు, తెలుసుకొని భయపడుతుంటారు, మళ్ళీ అటువంటి సమస్య వస్తుందేమో అని భయపడుతుంటారు. అతి జాగ్రత్త పనులు కూడా వేరు. విద్య బాగా ఉంటుంది, విద్యలో రాణింపు ఉంటుంది, రెండు మూడు రకాల విద్యలు ఉంటాయి వీళ్ళకి, రెండు మూడు రకాల విద్యలు. స్పోర్ట్స్లలో అంటే ఏదైనా ఆటల పోటీల్లో మంచి ఉన్నత స్థాయికి, కళాకారులు క్రీడాకారులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సంగీత సంబంధమైనటువంటి కళాకారులు వీడికి అద్భుతంగా ఉంటుంది, మృదంగ వాయిద్యంలో వీరు నిష్ణాతులయ్యేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. వాహన ప్రియత్వం ఉంటుంది, ఒక కారు, ఒక హుందా లాంటి వ్యక్తిత్వం ఉంటుంది. భయము, ప్రకంపనము, ఇతరుల మీద నిందారోపణ చేయడము, అనవసరంగా అవతల వాళ్ళ మీద విరుచుకుపడము, అతిక్రమ శిక్షణ, లేని ఊహించుకుని భయపడము, ధనాన్ని బాగా కూడబెట్టడము, ఇవన్నీ కూడా ఈ నక్షత్రం యొక్క లక్షణాలుగా చెప్పవచ్చును. మరి వీరి ఆయుర్దాయం ఎంత ఉంటుంది, ఆరోగ్యం బాగుంది చెప్పాను కదా, మరి గండాలు ఎప్పుడున్నాయి వీరికి అని అడిగితే, పంటికి సంబంధమైన, నాలుగుకు సంబంధమైన గొంతు ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఉంటాయి వీళ్ళకి. 24వ ఏట, అలాగే 27, 28వ సంవత్సరంలోనూ, 36వ సంవత్సరంలోనూ, అలాగే 51వ సంవత్సరంలో వీరికి గండం ఉంటుంది. ఎటువంటి గండాలు ఉంటాయి, వాహన గండం ఎక్కువ ఉంటుంది, జంతుమూలక గండం ఉంటుంది, సర్పగండం కూడా ఉంటుంది. అంటే వీరికి కుటుంబంలో నాగదోషం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండి ఉండవచ్చుగాక, అందుకే అటువంటి సర్పగండం కూడా వీరి జాతకంలో కనపడుతోంది. మరి ఆయుర్దాయం ఎంత ఉంటుంది, 87.11 సంవత్సరాల, అంటే 87 సంవత్సరాల 11 మాసాల ఆయుష్ ప్రమాణాన్ని కలిగి ఉంటారు. కానీ వీరికి ఇంకా ఎక్కువగా జీవించాలని తప్పని ఎక్కువ, తొందరగా వీరు ఆవేశాన్ని బయటపడతారు, రహస్యాన్ని దాచుకోలేరు. కాబట్టి ఈ ఆయుష్ విషయంలో ఇంకో 10 ఏళ్ళు బతికితే బాగుండు నేను అని భావన తొంగి చూస్తుంటుంది. అంటే అత్యాశ వాహనం, అంటే అత్యాశపరులుగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. గట్టిగా మాట్లాడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, ఆ వాగ్దాటితో అందరినీ తనని తిప్పుకునే అవకాశం ప్రబలం కనబడుతుంది. సో ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉన్నట్టయితే ఈ ధనం విషయంలో, తల్లి విషయంలో, చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ముందుగా వీరికి తల్లి మరణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఏదేమైనా వీరికి సంపూర్ణ ఆయుర్దాయం, ఆయుష్ యోగం కూడా కనబడుతోంది, భార్యాభర్తల మధ్య మైత్రి బాగా ఉంటుంది. ఈ లక్షణాలు గల వ్యక్తులకి ఈ నక్షత్రంగా మీరు పరిగణిస్తూ ఇటువంటి శుభకరమైనటువంటి విశేషాలను తెలుసుకోవాలనుకుంటే, ధర్మమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా, ధర్మ సందేహాలు నివృత్తి కొరకైనా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోక తప్పదు. పురాణాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, అవన్నింటినీ కూడా మనం స్వీకరిస్తూ ఇటువంటి మరి చిన్న చిన్న విషయాలు చెప్పేవాళ్ళు కావాలి కదా, అటువంటి చిన్న చిన్న విషయాలు చెప్పేందుకు నేను ఉన్నాను కాబట్టి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి, మన ఛానల్ గురించి ప్రచారం చేస్తారని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ.